జీకే మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం ఎల్జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ కు బుధవారం తాళాలు వేసిన విద్యార్థులు. స్కూల్ ప్రారంభం నాటి నుండి ఇంతవరకు మాకు టీచర్లను భర్తీ చేయలేదని, మేము మధ్యాహ్న భోజనం తినడానికి వచ్చిపోవాలని, వెంటనే మా స్కూల్ కి ప్రభుత్వ టీచర్లు భర్తీ చేసి మేము చదువుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించాలని, లేని ఎడల మేము ఈ ఆందోళన విరమించమని రోడ్డుపై స్కూల్ గేట్ దగ్గర గంటపాటు పిల్లలు మరియు పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ కారంగు లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ ఉమానేని బాబు, మాజీ చైర్మన్ స్కూల్ లక్ష్మణ్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇరుగు జానే, సిపిఎం నాయకులు ఉమ్మినేని రవి కళ్యాణ్, శ్రీనివాసరావు ఆందోళనలో పాల్గొన్నారు. కారంగుల లక్ష్మణ్ చైర్మన్ మాట్లాడుతూ, అధికారులకు అనేక సార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా మా ప్రభుత్వ పాఠశాల గురించి ఎవరూ పట్టించుకోలేదని, మా పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుండడంతో మేము ఆందోళన చేయాల్సిన అవసరం వచ్చిందని తెలియజేశారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, ఇప్పటికైనా ప్రభుత్వ టీచర్లను భర్తీ చేయాలని వారు అన్నారు. ఈ ధర్నాను ఉద్దేశించి డీఈఓను వివరణ కోరగా, ప్రభుత్వం లెక్కల ప్రకారం మేము ఫాలో అవుతామని, సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. సుమారు గంట సేపు ధర్నా చేసిన తర్వాత బోనకల్ మండల ఎంఈఓ ఇందిరాజ్యోతి సంఘటన స్థలానికి చేరుకుని, మీ పాఠశాలకు వెంటనే ప్రభుత్వ టీచర్లను 2 రోజులలో భర్తీ చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు అనంతరం ఆందోళన విరమించారు. పేరు అయాక్షిత. నేను ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం ఎల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్నాము. మేము పేదవాళ్ళం కావడంతో మా పేరెంట్స్ మమ్మల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించలేక గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. అలాంటిది గవర్నమెంట్ మాకు టీచర్ని లేకుండా చేస్తుంది. అలానే మేము గత 2 సంవత్సరాలుగా టీచర్ లేక చాలా బాధపడుతున్నాం. మా సోషల్ బయాలజీ సార్ కూడా చాలా బాధపడుతున్నారు. టీఎంఈఎం కంబైన్ చేసి చెప్పాలంటే సార్లు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకు మేము ధర్నా చేస్తున్నాము. మేము ధర్నా ఇప్పుడే ఆపము. మాకు డీఈఓ గారు వచ్చి మాకు హామీ ఇచ్చి, టీచర్లు మీకు వస్తారు, మీకు వచ్చి చెప్తారు అని హామీ ఇచ్చినాక మేము కదలము. ఇక్కడ నుంచి మేము ధర్నా చేస్తూనే ఉంటాము. ఎవరైనా వచ్చి హామీ ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలము. మేము 2 సంవత్సరాలుగా బాధపడుతున్నాము. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మేము బాధపడుతుంటే గవర్నమెంట్కి ఉండాలి కదా. ఎన్నో రకాల వాటికి ఇస్తుంది కానీ టీచర్ పోస్ట్కి ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ అని. స్వాతి. ఎన్నో తరగతి? నేను 10th క్లాస్ టీఎం చదువుతున్నాను. తెలుగు అంటే ఎలా అయినా చదువుకోవచ్చు, హిందీ అంటే ఎలా ఎవరు క్లాస్ టీచర్స్ కూడా చెప్పలేకపోతారు. తెలుగు అంటే ఏ టీచర్ అయినా చెప్పగలిగింది, హిందీ మాత్రం చెప్పగలరు కదా. మాకిప్పుడు గవర్నమెంట్ డీఈఓ గారు వచ్చి హామీ ఇవ్వాలి. టీచర్లు మీకు టీచర్లు వస్తారు అని హామీ ఇస్తేనే మేము ధర్నా ఆపుతాము, లేకపోతే ఆపము.